హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా ఎగ్రి క్లినిక్ మీకు సింజంటా కంపెనీకి సంబంధించిన ఫ్యూజి ఫ్యూజీ ఫ్లెక్స్ అనేటువంటి ఒక కలుపు మందు గురించి మాట్లాడబోతున్నాను ఎవరైతే వేర్శనగా ఆలస్యంగా విత్తుకొని కలుపు సమస్య గడ్డి ఎక్కువగా ఉంటుందో వారికి వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా త్వరగా చెప్తాను విషయాన్ని సూటిగా దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాం అనేటువంటి భావన మీలో కలుగుతుంది ఇదే మొదటిసారి నా ఛానల్ చూడడం అయితే పూర్తి వ్యవసాయ సమాచారమే నా దాంట్లో పెడతాను కాబట్టి రైతులందరూ కూడా నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కంపెనీ వచ్చేసి సింజంట అందులో ఫ్యూజీ ఫ్లెక్స్ అనేటువంటిది కంపెనీ ఆ మందుకు పెట్టినటువంటి పేరు ఇది వేరుశనగలో కలుపు మందుగా గుల్మనాశనగా వాడచ్చు ఫ్యూజీ పాప్ బ్యూటైల్ అనేటువంటి మందు పదహారు పాయింట్ ఆరు శాతం కలిగి ఉండేటువంటి మందు వేరుశనగలో సెలెక్టివ్ హెర్పిసైడ్గా అంటే చేనుకేం కాదు కానీ కలుపు మొక్కలు చనిపోవడానికి ఉపయుక్తంగా ఉండేటువంటి సెలెక్టివ్ హెర్పిసైడ్ని సింజంటా కంపెనీ వారు రూపొందించడం జరిగింది ఇది రైతుల పొలాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి విషయం సోయాబీన్లో అలాగే వేరుశనగ పంటలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఎంత మోతాదులో కొట్టాలి నాలుగు వందల మిల్లీ లీటర్ల ఫ్యూజీ ఫ్లెక్స్ అనేటువంటి గుల్మనాశిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరా చేలో పిచికారీ చేసుకోవాలి అంటే లీటర్ నీటికి నాలుగు మిల్లీ లీటర్ల మందు ద్రావణం అవసరం అవుతుంది అంటే రెండు వందల లీటర్ల నీటికి ఇంటూ టూ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మందు ద్రావణం అనేటువంటిది మనకి ఒక ఎకరాకి సరిపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏ స్టేజ్లో కొట్టాలి మనం వేరుశనగా నాటిన ఇరవై పన్నెండు రోజుల వ్యవధి నుంచి ఇరవై రోజుల టైం లోపల మనం ఈ ఫ్యూజీ ఫ్లెక్స్ వాడడం శ్రేయస్కరం అని కంపెనీ వారు చెప్తున్నారు అలాగే కలుపు మొక్కలు ఏ దశలో ఉన్నప్పుడు ఫ్యూజీ ఫ్లెక్స్ కొట్టాలి మూడు నుంచి నాలుగు ఆకుల దశ అంటే మొలకెత్తిన వారం రోజులు లోపలగా మనకి కలుపు ఈ మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉంటుంది ఆ సమయంలో కొట్టడం వల్ల ఈ వేరుశనగ చేలో కలుపు కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నివారించగలుగుతాం కలుపు మందు కొట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ఇరవై రోజులు వేరుశనగ దాటని పంట వేసి దాటని చేలో పిచికారీ చేయాలి తగినంత తేమ భూమిలో తప్పనిసరిగా ఉండి తీరాలి లేదు డ్రైలో కొట్టారు అంటే వేడుశనగ ఆకులు మాడడానికి అవకాశం ఉండి ఉండొచ్చు మీరు సరైన తేమ ఉండేటప్పుడు మాత్రమే ఈ ఫ్యూజీ ఫ్లెక్స్ ఫ్యూజీ ప్యాప్ పీ బ్యూటైల్ని మీరు పిచికరీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఫ్లడ్ నాజిల్ అనేటువంటిది ఉంటుంది దాన్ని ఉపయోగించి మీరు కొట్టడం అనేటువంటిది జరుగుతుంది కంపెనీ వారు ప్రయోగాత్మకంగా లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కోసం వారి వెబ్సైట్లోనే వారి యూట్యూబ్ ఛానల్లోనే ఈ ఫ్యూజీ ఫ్లగ్స్ గురించి వివరించేటప్పుడు ఏం చెప్పారంటే చేలో పిచికారీ చేసిన తర్వాత చాలా వరకు క్రింది ఆకులు మాడుతాయి లేదా తెలుపు రంగు ప్యాచీలు ఏర్పడతాయి కానీ కొత్తగా వచ్చేటువంటి వేరుశనగ ఫ్లష్ ఏదైతే ఉందో గ్రీన్ ఫ్లష్ దానికి ఎటువంటి అభ్యంతరం ఇబ్బంది లేదని వచ్చే పంట మీద కూడా అంటే వెయ్యబోయే రెండో పంట మీద కూడా ఎటువంటి ప్రభావం చూపబడదు అని చెప్పి వీరు చెప్తూ ఉండడం జరిగింది ఇది చిన్న బాటిల్ ధర ఆన్లైన్లో ఏడు వందల ముప్పై రూపాయలు ఉంది బయట మార్కెట్లో అరౌండ్ ఆరు వందల యాభై పైన మీకు ఇది దొరికేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని రైస్ సోదరులు గుర్తుపెట్టుకోవాలి మనం కలుపు మందులు వాడేటప్పుడు యూట్యూబ్లో ఇలాంటి విషయాలను వినేటప్పుడు ఒకసారి కలుపు మందుతో పాటు వచ్చినటువంటి పత్రం ఏదైతే ఉందో ఇదొక డిస్క్లైమర్ లాగా వేయవలసినటువంటి పరిస్థితి ఎందుకంటే పురుగు మందుల్లో మోతాదు కానీ ఫంగి మోతాదులో పెద్ద ఇబ్బంది లేనప్పటికీ ఎర్బు సైడ్ గుల్మనాశిని కలుపు మందు వాడేటప్పుడు మీరు ఏమాత్రం తప్పు చేసినా అది పంటపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రైతు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ప్రోడక్ట్ను కొనేటప్పుడు బిల్ తీసుకొని బిల్తో పాటుగా మీరు సరైన మోతాదు కొలకప్పు ఉంది ఆ కొలకప్పును ఆధారంగా చేసుకొని మాత్రమే మనం మోతాదుని వేయవలసి ఉంటుంది మోతాదు తప్పినా తడి లేని నేలలో పిచికారీ చేసిన ఇంకేదైనా మందుతో కలిపి పిచ్చికారీ చేసినా చాలా ఇబ్బందులు గురవడానికి అవకాశం ఉంది కాబట్టి మరీ ఒకసారి రీచెక్ చేసుకొని పాంప్లెట్ చదివి మీరు పిచికారీ చేయండి మరెన్నో అగ్రికల్చర్ వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియోని చూసి వదిలేస్తే చాలా తప్పు మనం దేశానికి కూడా తిరిగి ఇవ్వాలి మీ స్టేటస్ల కింద లేకపోతే మీరు మీకు తెలిసిన రైతులు వేరుశనగ రైతులతో పంచుకోండి ధన్యవాదాలు